హలో అండి, ఎంతో హెల్దీ టేస్టీ అయిన బీట్రూట్ ఫ్రైని ఎలా చేసుకోవాలో నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను. దీనికి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అనేది పెట్టుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 4 వెల్లుల్లి రెబ్బలు అలాగే పచ్చి శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా వేపుకోవాలండి. చూడండి, ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపు అనేది వేసుకున్నానండి. చాలా చిన్న స్పూన్ అన్నమాట. నెక్స్ట్ ఇలా పోపు అనేది బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా తరిగి పెట్టిన బీట్రూట్ తురుగు అనేది వేస్తున్నాను. చూడండి, బీట్రూట్ తురుగుని ఇలా చేసుకోవాలండి. అంటే ముక్కల కింద చేస్తే పిల్లలు అంత ఇష్టంగా తినరన్నమాట. అదే మనం ఇలా తరిగేసామనుకోండి చాలా ఇష్టంగా తింటారు. అన్నంలో కలుపుకునేటప్పుడు కూడా చాలా బాగుంటుందన్నమాట. చూడండి, మొత్తం అంతా కూడా ఇలా బాగా కలిసే విధంగా అయితే మనం కలిపేసుకోవాలి. ఈ బీట్రూట్ ఫ్రైకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి, అందుకే ఆయిల్ అనేది నేను ఇక్కడ ఎక్కువగా వేసుకున్నాను. ఇలా దీన్ని అయితే మనం మూత పెట్టుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దీన్ని అయితే మనం బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఒక 3 మినిట్స్కి ఒకసారి మనం మూత అనేది తీసుకుంటూ ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక 50% ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే రుచికి సరిపడా కారం అనేది కూడా యాడ్ చేసేసుకొని దీన్ని అయితే కలుపుకున్న ఇలా మిగతా బీట్రూట్ తురుగు అంతా కూడా ఇలా దగ్గరగా దాన్ని కవర్ చేసేలాగా పెట్టుకోవాలండి. సో చూడండి, ఇలా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మనం ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని అయితే మళ్ళీ మనం మూత తీసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల కారం వాసన అనేది రాకుండా ఉంటుందన్నమాట. చూడండి, ఇలా ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయిందన్నమాట. ఈ బీట్రూట్ ఫ్రై అనేది చాలా మంచిదండి హెల్త్కి.